Hi everybody, this is Rashmi here. For more interesting news and not gossip, please subscribe to AMPM. Yes, sir. We are here, sir. That is why Mandi Guda, Karatramlo, Tamarto Kadai, message Vindanki, Siddhanga Unar, sir. Motimoditka, sir, Iroju, Tamarplo, I got a program Mundedi, but Akada important meeting Valla Ralek Vera, sir. Polavaramlo, Edith Guinness Book Records, Rendo. కార్యక్రమం జరిగాయి సార్ సందర్భంగా నేను జిల్లా తరఫున ప్రత్యేకంగా మీ అందరికీ సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్ సార్ విత్ యువర్ పర్మిషన్ సార్ దేర్ ఆర్ టూ ఫౌండేషన్ స్టోన్ ఫంక్షన్ సార్ ఆర్గనైజ్ ఫ్రమ్ హియర్ సార్ సార్ అండర్ ఎంఎస్ఎంఈ పార్క్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ దేర్ ఆర్ 31 ఎంఎస్ఎంఈ పార్క్స్ ఫర్ ద ఇన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ సార్ 1322 ఏకర్స్ 7222 ప్లాట్స్ ఉన్నాయి సార్ 200 crores MSME park infrastructure development ki sanction ayindi sir alage investment expected in 2031 parks lo 2500 crores sir 2500 crores sir alage employment direct employment 40,000 sir alage indirect employment 20,000 sir so me permission so sir I'll request honorable chief minister sir to lay the foundation stone of MSME park phase 1 by pressing the button, sir. Gaurav Mukhya Mantri Garu, Visakhapatnam VCIC, Sila Falkamnu, Avishkaristunaru. Now I'll request Honorable Chief Minister, sir, to lay foundation stone for VCIC development program, Tranche 2, sir, by pressing the button, sir. ఇలాంటి ఎంఎస్ఎంఈలు ఎక్కువగా రావాలి నేను అందుకనే ఇటీవల కాలంలో ఒక పిలుపు కూడా ఇచ్చాను మీ అందరికీ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి ఒక ఆంటర్ప్రినర్ తయారు కావాలి అదే సమయంలో ప్రతి ఒక్క ఇంట్లో ఒక కంప్యూటర్ లిటరేట్ ఉండాలి ఈ రెండు కూడా డెడ్లీ కాంబినేషన్ అవుతుంది భవిష్యత్తులో ఏ పని చేయాలన్నా మనం ఇంట్లో కూర్చొని విలేజ్ కాటేజ్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి అదే మరి ఇప్పుడు ఎంఎస్ఎంఈలు కాన్ఫిడెన్స్ కూడా పెడుతున్నాం అవసరమైతే ఇంకా కొన్ని పెంచుతాం ఇప్పుడుండే ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ కాకుండా కొత్తగా ఎంఎస్ఎంఈలు 175 నియోజకవర్గాలు 175 పెట్టి అదే మరి అవసరమైతే ఇంకా కొన్ని పెట్టి హబ్ అండ్ స్పోక్ మోడల్లో దీన్ని ఆర్గనైజ్ చేస్తాం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇంట్లో ఉత్పత్తి చేసే వస్తువులు కానీ ఎంఎస్ఎంఈ పార్క్ ఇప్పుడు మీరు చూస్తే అక్కడనే విశాఖపట్నంలో మీరు ఉన్నారు అక్కడ మెట్టెక్ జోన్ ఒకటి తయారు చేశాం మెట్టెక్ జోన్లో చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ ఇది ఆ ఎక్స్పెరిమెంట్లో మీరు చూసినప్పుడు మొత్తం 270 ఎకరాల్లో మనం ఆర్గనైజ్ చేశాం ప్రపంచంలో ఎక్కడా లేదు మెడికల్ ఎక్విప్మెంట్ కానీ డివైసెస్ కానీ అన్నీ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం దీనికోసం కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేశాం అంటే యూటిలిటీస్ కానీ కరెంటు కానీ నీళ్లు కానీ లేకపోతే మీకు పొల్యూషన్ కానీ ఇవన్నీ కామన్గా తయారు చేశాం రెండోది మీరు చూస్తే అక్కడ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే టెస్టింగ్ కానీ ఆర్ఎండి కానీ వేర్ హౌసింగ్ కానీ ఎవరైనా మళ్ళీ ప్రతి ఒక్కరూ మెయింటైన్ చేసే పని లేకుండా బ్రాండింగ్ కానీ మార్కెటింగ్ కానీ కామన్గా తయారు చేసి ఎవరు రావాలన్నా కొనుక్కోవచ్చు ఎక్కడన్నా మార్కెటింగ్ చేయొచ్చు అదే మరి కామన్ టెస్టింగ్ ఎక్కువ పెయింట్ ఉంటే అక్కడ పెట్టి టెస్ట్ చేసుకోవచ్చు ఇలాంటి మొత్తం తీసుకో దీనివల్ల ఖర్చు చాలా వరకు తగ్గిపోయి అక్కడనే క్యాంటీన్ పెట్టాం అదే మరిగా అక్కడ బ్యూటిఫుల్గా ఒక కాన్ఫరెన్స్ హాల్ పెట్టాం ఎక్కడ ఏ కంపెనీ మీటింగ్లు పెట్టుకోవాలి అక్కడే మీటింగ్లు పెట్టుకోవచ్చు అక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఒక సెంటర్ పెట్టాం ఇవన్నీ తీసుకొచ్చాం ఇప్పుడు కూడా అది చాలా సక్సెస్ఫుల్ మోడల్ ప్రపంచంలో ఎక్కడ లేని మోడల్ అది అలాంటి మోడల్కి మనం శ్రీకారం చుట్టాం